सुजुकी शोरूम सुभद्रा ऑटोमोटिव्स अद्दंकी रोड चन्नारेड्डी वेंचर दग्गर दर्शी भारत देशंलो अत्यधिकंगा अम्मडवुतुन्न टू व्हीलर्स लो नंबर वन सुजुकी सुजुकी अवनिस स्कूटी कोनुगोलुपै आंड्रॉइड मोबाइल हेलमेट उचितम ప్రతి బైక్ స్కూటీ కొనుగోలులో సగం ఇప్పుడు చెల్లించండి మిగిలిన సగభాగం వడ్డీ లేకుండా వాయిదా పద్ధతిలో చెల్లించండి మా వద్ద సర్వీస్ చేయించిన ప్రతి సుజుకి వాహనంకు ప్రతి 3 సర్వీసులకు ఒక సర్వీస్ ఉచితంగా చేయబడును ప్రభుత్వ ఉద్యోగస్తులు జీరో డౌన్ పేమెంట్ తో మీకు నచ్చిన బైక్ తీసుకెళ్ళండి వ్యాపారస్తులకు గొప్ప సదవకాశం ప్రతిరోజు రోజువారీ చెల్లింపుతో మీకు నచ్చిన బైక్ తీసుకెళ్ళండి స్పాట్ ఫైనాన్స్ స్పాట్ ఎక్స్చేంజ్ ప్రతి రోజు లక్కీ డ్రా ద్వారా ఆకర్షణీయ బహుమతులు వివరాలకు సంప్రదించండి ఈశ్వర్ 9951907419 సత్యనారాయణ 9205260298 ప్రభుత్వ పాలన ప్రజలకు చేరువ చేయడం కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్లు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మదిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు నియోజకవర్గ పరిధిలోని ముళ్ళమూరు మండలం ఉల్లగల్లులో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ భవనాలను శనివారం ఆయన ప్రారంభించారు ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలు సచివాలయాల ద్వారా అందుతాయని వీటిని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు ఎంపీపీ సుంకర సునీత ఎంపీటీసీ వెంకటేశ్వర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుంకర బ్రహ్మానంద రెడ్డి ఏఎంసీ డైరెక్టర్ అన్నపరెడ్డి భిక్షాల రెడ్డి గ్రామ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామస్తులకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చి 3 బిల్డింగ్లు ఒకే చోట ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం చాలా తక్కువ గ్రామాల్లో ఇలాంటి సదుపాయం జరిగింది మనకి ఐదు మండలాల్లో చూస్తే మనకు 79 సచివాలయాలు అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు హెల్త్ క్లినిక్లు వచ్చాయి ఈ 79లో దాదాపు మనకు 40 వరకు మాత్రమే ఇలాంటి సదుపాయం దొరికింది మిగిలిన చోట్ల ఒక సచివాలయం ఒక చోట ఉంటే రైతు భరోసా కేంద్రం ఇంకో చోట హెల్త్ క్లినిక్ ఇంకో చోట ఉంటుంది అలా కాకుండా ఇవాళ ఈ గ్రామంలో ఈ 3 సదుపాయాలు కూడా ఒకే చోట ఉండడం అనేది చాలా సంతోషకరం దానిలోనూ ఈ మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉండడం కూడా చాలా సంతోషకరంగా ఉంది మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులకి సమస్యలు ఏదైనా ఉంటే ఆ గ్రామాల్లోనే తీర్చబడాలనే ఒక గొప్ప సంకల్పంతో వాలంటీర్ల వ్యవస్థ కానివ్వండి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు దానిలో భాగంగానే ఆ గ్రామస్తులకి ఏ సమస్య ఉన్నా సరే ఈ సచివాలయంలో తీర్చబడాలనే ఉద్దేశంతో సచివాలయం బిల్డింగ్ నిర్మించి ఆ సచివాలయంలో 11 మంది సిబ్బందిని పెట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక స్టాఫ్ను పెట్టుకుని ఆ గ్రామంలో ఏ సమస్య అయినా సరే ఈ గ్రామంలో తీర్చిపడాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఇవాళ ఈ సచివాలయాలు నడుస్తూ ఉన్నాయి దాంతోపాటు గ్రామంలో ఉన్నటువంటి రైతులకి మరి ముఖ్యంగా మన దర్శి ప్రాంతం అంతా కూడా రైతాంగం ఎక్కువ నాగర్శనం తినాల్సింది మనందరం కూడా రైతులకు ఉంటున్నాం కాబట్టి రైతులకు ఉపయోగపడే విధంగా రైతు భరోసా కేంద్రాల్లో ఇవాళ విత్తనాల దగ్గర నుంచి పురుగు మందుల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి మనం పండించిన పంట కూడా అమ్ముకునేది కూడా ఈ సచివాలయాల ద్వారానే మనం అంత కదులుతూ ఉంది మరి అదేవిధంగా గ్రామస్తులకి ఏదైనా జబ్బు చేస్తే వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి హాస్పిటల్కి పోలేకపోతే దగ్గరలో ఉన్న మన హెల్త్ క్లినిక్లోనే వాళ్ళకి ఆ జబ్బుని నయం చేయాలని చెప్పేసి ఒక శాస్త్ర బిల్డింగ్ కూడా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ పేరుతో మనం తీసుకొచ్చాము ఇవాళ గ్రామాల్లో మేము తిరుగుతున్నాం గడప గడప మన ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఇంట్లో ఉన్న ప్రతి సభ్యుడికి కూడా ఆయన పెట్టినటువంటి నవరత్నాలు అందుతూ ఉన్నాయి దాదాపు 13 సచివాలయాలు ఇప్పటికే తిరిగాం ఎక్కడికి పోయినా కూడా కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి లబ్ధి చెంది ఇదంతా కూడా వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళ జీవనంలో ఎంతో మెరుగు కనపడుతుంది 3 సంవత్సరాల్లో
है Like, share, subscribe, and get notification.